కేజ్రీవాల్కి బెయిల్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పులో ఈడీ కాగితాలని చదివే ఓపిక లేదు, ముందు బెయిల్ ఇస్తున్నాను సాధారణ బెయిల్ అని ప్రకటించడం, దాని మీదన ఈడీ హైకోర్టును అప్రోచ్ అయితే హైకోర్టు వాదనలు విని, అంటే ముందు స్టే ఇచ్చేసింది, వాదనలు విని తీర్పు రిజర్వ్ చేయడం, దాని మీదన కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, నిన్ననే చెప్పుకున్నాం అది. సుప్రీంకోర్టు సీరియస్ అయింది హైకోర్టు వ్యవహార శైలి మీద. ట్రయల్ కోర్టు తనకు మంజూరు చేసిన బెయిల్ మీద హైకోర్టు మధ్యంతా నిలిపేత ఉత్తర్వులు ఇవ్వడానికి సవాల్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఓ రకంగా ఉపశమనమే లభించింది. హైకోర్టు తన తీర్పును రిజర్వ్లో ఉంచడానికి అసాధారణ నిర్ణయంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దాన్ని బట్టి చూస్తే ఇవాళ ఆ తీర్పు రాబోతుంది. కేజ్రీవాల్కి బెయిల్ వచ్చేసే అవకాశం ఉంది, ఒకవేళ అక్కడ బెయిల్ రాబోయినా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేస్తుంది.